డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్వాడీ లాజిక్స్. ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఏఎల్పి మాక్ టెస్ట్ నెంబర్ 6 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సీ ద ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 9. 9 భాగించబడే మొదటి 4 సరి సంఖ్యల యొక్క సగటు ఎంత? 9 భాగించబడాలి, అది సరి సంఖ్య అయి ఉండాలి. చూడండి, 9 భాగించాలి అంటే అది సరి సంఖ్య కూడా అయి ఉండాలి, ఈవెన్ నెంబర్ కూడా అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ది 9 అయితే ఆడ్ నెంబర్ అవుతుంది, అందుకని 18 తీసుకుంటున్నాను. నెక్స్ట్ 27 ఆడ్ నెంబర్, అందుకని 36 తీసుకుంటున్నాను. 45 ఆడ్ నెంబర్, అందుకని 54 తీసుకుంటున్నాను. నెక్స్ట్ 63 ఆడ్ నెంబర్, నెక్స్ట్ 72 తీసుకుంటున్నాను. ఎస్, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 కూడా అంకశ్రేణిలో ఉన్నాయి, అర్థమాటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఎవరివే ద కామన్ డిఫరెన్స్ విల్ బి సేమ్. కానీ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 4 ఉన్నాయి, 4 నెంబర్స్ ఉన్నాయి. 4 అనేది ఈవెన్ నెంబర్, సరి సంఖ్య, అందుకని ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ మనకు దొరకదు. ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ లేనప్పుడు మిడిల్ 2 నెంబర్స్ యొక్క యావరేజే, మధ్యలో ఉన్నటువంటి 2 సంఖ్యల యొక్క సగటే ఆ సంఖ్యా శ్రేణి యొక్క సగటు అవుతుంది. అంటే మధ్యలో ఉన్నటువంటి ఈ 2 యొక్క సగటే ఆ సంఖ్యా శ్రేణి యొక్క సగటు అవుతుంది. ఈ మధ్యలో అంటే చూడండి, 36 + 54/2 కూడా చేయక్కర్లేదు. 36 కి 54 కి ఎగ్జాక్ట్ మిడిల్ ఏముంటుంది? 45 ఉంటుంది. ఎందుకంటే 36 కి 54 గ్యాప్ 18 కదా, హాఫ్ చేయాలి కాబట్టి 18 హాఫ్ చేస్తే 9, 36 9 యాడ్ చేస్తే 45, అంటే సగటు 45 అవుతుంది. మళ్ళీ మొత్తం చేయక్కర్లేదు, మళ్ళా 18 + 36 + 54 + 72/4 అలా చేయక్కర్లేదు. చాలా ఫాస్ట్గా ఈ విధంగా అటాక్ చేయొచ్చు. ఏబీసీ ఇన్వెస్ట్ టు స్టార్ట్ ఏ రెస్టారెంట్, ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాస్ 3 lakhs. బి ఇన్వెస్టెడ్ 50,000 మోర్ దాన్ ఏ అండ్ సి, ఇన్వెస్టెడ్ 25,000 లెస్ దాన్ బి. ద ప్రాఫిట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాస్ 14,400, దెన్ వాట్ ఈస్ ద సీస్ ప్రాఫిట్ ఇన్ దట్ బిజినెస్? ఏబీసీ అనే వాళ్ళు ఒక రెస్టారెంట్ని ప్రారంభించారు, 3 కలిసి 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. బి ఏ కన్నా 50,000 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. చూడండి, బి ఏ కన్నా అన్నాడు, అంటే ఏ ఎంత పెట్టుబడి పెట్టాడో తెలియదు, నేను ఈ ఎక్స్ రూపీస్ అనుకుంటున్నాను. సో బి ఏ కన్నా 50,000 ఎక్స్ట్రా, ఏ బి కన్నా 50,000 ఎక్స్ట్రా. ఓకే, నెక్స్ట్ సి బి కన్నా 25,000 తక్కువ, సి బి కన్నా 25,000 తక్కువ, అంటే 50,000 నుంచి 25,000 తీసేస్తే ఎంత వస్తుంది? 25,000 వస్తుంది. ఈ ముగ్గురి కలిపితే 3 లక్షలు అవ్వాలి. సో ఈ ముగ్గురి కలిపితే ఏమొస్తుంది చెప్పండి? ఎక్స్ 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 3x, 50,000 - 25,000 - 75,000 అవుతుంది. అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, 3x + 75,000 = మనకి ఎంత వస్తుంది? 3 lakhs వస్తుంది. అంటే 3 lakhs నుంచి మనం 75,000 తీసేస్తే 2 lakhs 25,000 వస్తుంది. అంటే 3x = 2 lakhs 25,000 తీసుకుంటే అప్పుడు ఈచ్ ఎక్స్ ఎంత అవుతుందన్నా? 75,000 అవుతుంది. ఈచ్ ఎక్స్ ఎంత అవుతుంది? 75,000. అంటే ఎక్స్ వాల్యూ 75,000. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 75,000 అవుతే ఇక రాస్తున్నాను చూడండి, ఇక్కడ 75,000 అన్నిట్లో 1,000 తీసేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ అంటే 75 + 50 = 125, 75 + 20 = 100. 25 టేబుల్లో కట్ చేయండి, 25 3s, 25 5s, 25 4s. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ వస్తుంది? 12 పార్ట్స్ వస్తుంది. 12 పార్ట్స్ అంటే మనకు 14,400. సో 12 ఎన్ని టైమ్స్ పోతుంది? 12 టైమ్స్ పోతుంది, అంటే 1200 టైమ్స్ పోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరిది? సిది కావాలి. సి అంటే 4 పార్ట్స్ కదా, 4 × 1200 = 4800. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4800. ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 220, వై ఈజ్ ఈక్వల్ 216, జెడ్ ఈజ్ ఈక్వల్ 224, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్. సో మనందరికి కూడా ఇది చూడగానే మనకు ఒక ఫార్ములా గుర్తు రావాలి, ఇది చూడగానే మనకు ఒక ఫార్ములా గుర్తు రావాలి. ఏం ఫార్ములా గుర్తు రావాలి చూడండి, ఇలా రాయి చూడండి దాన్ని మనం, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇలా రాస్తే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 2 times x² వస్తుంది, 2 times y² వస్తుంది, 2 times z² వస్తుంది, 2xy వస్తుంది, 2yz వస్తుంది, 2zx వస్తుంది. అందుకని 2ని కామన్ తీసేస్తాను.
టూను కామన్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ ఎక్స్. ఇప్పుడు ఈ వాల్యూ కావాలి, అప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి బై టూ చేస్తే సరిపోతుంది కదా. చూడండి, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ వై అంటే డిఫరెన్స్ ఎంత, ఫోర్. ఫోర్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 16 వస్తుంది. నెక్స్ట్ వై మైనస్ జెడ్ ఎంత వస్తుంది, 8 డిఫరెన్స్ ఉంది. 8 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకు, 64 వస్తుంది. జెడ్ మైనస్ ఎక్స్ 224 వస్తుంది డిఫరెన్స్, 4 స్క్వేర్ అంటే 16 డివైడెడ్ బై 2. 2 ఎక్కడ నుంచి వచ్చింది సార్ అంటే, సో ఈ వాల్యూ మాత్రమే మనకు కావాలి, అందుకని 2 మనకు అవసరం లేదు కాబట్టి బై 2 చేశాను. ఎంత వస్తుంది, 96 వస్తుంది. 96 బై 2 అంటే 48. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 48. సో ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 13 అండ్ దర్ ఎల్సిఎం ఇస్ 429, ఫైండ్ ద నెంబర్స్. రెండు సంఖ్యల యొక్క గసాబ 13, వాటి యొక్క కసాగు 429 అయితే ఆ సంఖ్యలు కనుగొనండి. సో ఆ సంఖ్యలు మనం సర్కస్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా చూసి చెప్పొచ్చు. ఫస్ట్ హెచ్సిఎఫ్ 13. సో 13 టేబుల్లో 26 పోతుంది, 39 పోతుంది, 13 పోతుంది, 26 పోతుంది. అంటే హెచ్సిఎఫ్ యూజ్ చేసి మనం ఏ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయలేము, కానీ ఎల్సిఎంను యూజ్ చేసి మనం ఏ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ కూడా ఎల్సిఎంకు ఒక మల్టిపుల్ అయి ఉండాలి, కసాగు ఒక మల్టిపుల్, ఒక గుణిజం అయి ఉండాలి. అసలు 169 టేబుల్లో మనకు 429 వస్తుందా, రాదు. 143 టేబుల్లో 429 వస్తుంది, ఎస్. ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. 42 టేబుల్లో 429 రాదు, 390 టేబుల్లో కూడా 429 రాదు. అలాంటప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ సోల్డ్ ఏ టేబుల్ టు బి ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15% లేటర్ ఆన్, బి సోల్డ్ బ్యాక్ టు ఏ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%, దేర్ బై గెయినింగ్ 69 రూపీస్. హౌ మచ్ డిడ్ ఏ ఫర్ ద ఏ పే ఫర్ ద టేబుల్ ఒరిజినల్లీ. ఏ ఒక టేబుల్ని బీకి 15% లాభంతో విక్రయించారు, తర్వాత బి దాన్ని తిరిగి ఏకి 20% లాభంతో విక్రయించారు, తద్వారా 69 రూపాయలు లాభం పొందుతారు. టేబుల్ కోసం అసలు ఏ ఎంత చెల్లించారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎంత చెల్లించారో మనకు తెలియదు, తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం, 100 రూపీస్ అనుకుంటాం. ఏ ఎవరికి అమ్మాడు, బీకి అమ్మాడు. ఎంత శాతం లాభంతో అమ్మాడు మనకు, ఏ బీకి ఎంత శాతం లాభంతో అమ్మాడు, 15% లాభంతో అమ్మాడు. అప్పుడు 100 మీద 15% అంటే ఎంత అవుతుంది, 15 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 115 అవుతుంది. బీ మళ్ళీ తిరిగి ఏకి అమ్మాడు, బీ తిరిగి మళ్ళీ ఏకి అమ్మాడు, ఎంత లాభంతో అమ్మాడు కదా, ఎస్ లాభంతో అమ్మాడు. ఎంత లాభంతో అమ్మాడు, 20% లాభంతో అమ్మాడు. బీ తిరిగి ఏకి అమ్మాడు, ఎంత శాతం లాభంతో అమ్మాడు, 20%. 115 మీద 20%, 10% అంటే 11.5, 20% అంటే 11.5, 11.5 అంటే 23 వస్తుంది. ఈ వాల్యూతో మనకు పని లేదు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏకి అమ్మిన తర్వాత ప్రాఫిట్ ఎంత వచ్చింది, 20% వచ్చింది. 20% అనేది పర్సంటేజ్ ప్రకారం వచ్చింది, కానీ వాల్యూ ప్రకారం ఎంత వచ్చింది, 69 రూపీస్ వచ్చింది. అంటే ఆ 23 రూపీస్ అంటేనే, ఆ 23 పార్ట్స్ అంటేనే 69 రూపీస్. అంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. మనకు కావాల్సింది ఏ ఇనిషియల్గా ఎంత పే చేశాడు. మనం 100 అనుకున్న ప్రకారం 23 వచ్చింది, కానీ లెక్క ప్రకారం 69 ఉంది. ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. 3 టైమ్స్ ఆఫ్ 100 అంటే 300. అంటే ఏ ఇనిషియల్గా ఎంత పే చేశాడు, 300 రూపీస్ పే చేశాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 300 రూపీస్. ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ 40% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 1800, ఇట్ గివ్స్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, ఫైన్ ద నెంబర్. 1800 రూపాయలకి 40% సంఖ్యను జోడించినట్లయితే అది ఆ సంఖ్యనే ఇస్తుంది, సంఖ్యను కనుగొనండి. ఎప్పుడైనా సరే ఇచ్చిన సంఖ్య అంటే 100%. ఇప్పుడు చూడండి, 1800కి 40% కలిపితే ఆ సంఖ్యే వస్తుందంట. ఆ సంఖ్య అంటే ఏంటి, 100%. అంటే జనరల్గా 100% రావాలి అంటే 40%కి ఎంత కలిపితే మనకు 100% వస్తుంది, 60% కలపాలి. అంతే కదా, 60% + 40% అనే కదా 100%. కానీ ఇక్కడ 60%+లో ఏం కలిపారు, 1800 కలిపారు. అంటే 60% వాల్యూ 1800 కదా, ఎస్. అంటే 60% వాల్యూ 1800 అయితే ఎన్ని టైమ్స్ పోతుంది, 30 టైమ్స్ పోతుంది. మనకు కావాల్సిన నెంబరు, నెంబర్ అంటే 100% కదా, 100 × 30 ఎంత అవుతుంది, 3000 అవుతుంది. సో యువర్ ఆన్సర్ విల్ బి వాట్, 3000. సో 3000 విల్ బి ద రైట్ ఆన్సర్. సో 60 × 30 × 1800 × 130 × 3000, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు ఒక పై చార్ట్ ఇచ్చారు, ఈ పై చార్ట్లో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 18000 అంట. సో డిఫరెంట్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఇచ్చున్నాడు. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఐటీ ఈజ్ 7:3, దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద ఐటీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇది ఎన్ని డిగ్రీస్కి సమానం చెప్పండి? 360 డిగ్రీస్కి సమానం. ఎన్ని డిగ్రీస్కి సమానం? 360 డిగ్రీస్. సో 360 డిగ్రీస్ అంటే మనకి ఎంత ఇచ్చాడు? 18,000 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 18,000 ఇచ్చాడు. మనకు కావాల్సింది ఎవరు? ఐటీ. ఐటీ అంటే సెకండ్ పర్స్ సెకండ్ వాల్యూ. 120 డిగ్రీస్. 120 డిగ్రీస్ అంటే ఎంత? 120 డిగ్రీస్ అంటే ఎగ్జాక్ట్గా 1/3 కదా. అప్పుడు 1/3 అంటే ఎంత వస్తుంది? ఇది 1/3 అంటే ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. అంటే టోటల్గా ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు 6,000 మెంబర్స్. దాంట్లో మేలు ఫీమేలు, మేల్ ఏమో 7 పార్ట్సు, సో ఫీమేల్ ఏమో 3 పార్ట్సు. టోటల్ ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. సో 10 పార్ట్స్ అంటే 6,000. 10 పార్ట్స్ అంటే 6,000. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 600 అవుతుంది. 10 పార్ట్స్ 6,000 అయితే ఈచ్ పార్ట్ 600 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది మేల్స్. మేల్స్ అంటే 7 పార్ట్స్. 7 × 600 ఎంత అవుతుంది? 4,200 అవుతుంది. సో ఇక్కడ మనకు 4,200 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ క్వశ్చనే. ఇక్కడ మనకు పురుషులకి స్త్రీలకు మధ్య నిష్పత్తి, పురుషులకి స్త్రీలకు మధ్య నిష్పత్తి ఇచ్చాడు. ఇక్కడ మనకు పురుషులకి స్త్రీలకి సేమ్ క్వశ్చన్ తెలుగులో ఇచ్చారు. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 4,200. సో నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ క్వశ్చన్ చూడండి. 2 tan A / 1 - tan² A = 1/8, దెన్ 1 + cos 4A / 1 - cos 4A వాల్యూ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి, మనకు చూస్తేనే చెప్పవచ్చు ఇది tan 2A అని. ఇదేంటి? tan 2A ఫార్ములా అది. సో tan 2A = 2 tan A / 1 - tan² A. అప్పుడు tan 2A = 1/8. tan 2A = 1/8. చూడండి ఇక్కడ 1 + cos 4A. 1 + cos 4A మనం ఎలా రాయొచ్చు? సో 2 cos² 2A రాయొచ్చు. 2 cos² 2A రాయొచ్చు. 1 - cos 4A మనం రాయొచ్చు. 2 sin² 2A రాయొచ్చు. 2 sin² 2A రాయొచ్చు. అప్పుడు 2 కి 2 క్యాన్సిల్ అయిపోతే cos/sin అంటే ఏమవుతుంది? cot² 2A వస్తుంది. ఓకేనా? ఇప్పుడు tan 2A అంటే ఎంత? 1/8. దీని నుంచి cot² A ఎలా రాయగలుగుతాం? cot² A = 8 అవుతుంది కదా. cot² A = 8 అవుతుంది కదా. మనకు కావాల్సిన cot² 2A. సో cot² 2A అంటే ఎంత వస్తుంది? 64 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మీన్ ఆఫ్ దీస్ ఎక్స్ప్రెషన్స్ వేర్ ఏ గ్రేటర్ దాన్ వన్ ఈజ్ 7, దెన్ ఫైండ్ ద మీడియన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 నెంబర్స్కి మీన్ ఇచ్చాడు. 4 + A + 4 - A + A మీన్ 7. సగటు 7 అంటే సమ్ ఎంత అవుతుంది? 21 అవుతుంది. సగటు 7 ఇచ్చాడు అంటే 3 సంఖ్యల యొక్క సగటు 7 కదా. అప్పుడు మొత్తం 21 అవుతుంది. 3 × 7 = 21 అవుతుంది. ఆర్ యూ క్లియర్ నానా? అదే. ఇప్పుడు ప్లస్ ఏకి మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ A = ఈ +8 అవతలకి వెళ్తే ఏమవుతుంది? -8 అవుతుంది. 21 నుంచి 8 తీసేస్తే 13 వస్తుంది. 21 నుంచి 8 తీసేస్తే ఏమవుతుంది? 13 వస్తుంది. అంటే ఏ వాల్యూ 13? ఇప్పుడు ఏ వాల్యూ 13 కాబట్టి గ్రేటర్ దాన్ 1 కాబట్టి సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు A + 13 పెడితే మనకేమొస్తుంది చెప్పండి? 4 - A లీస్ట్ వాల్యూ అవుతుంది. 4 - A అంటే ఎంత వస్తుంది? -9 వస్తుంది. ఎంత వస్తుంది? -9. నెక్స్ట్ ఏ అంటే ఎంత? 13. నెక్స్ట్ A + 4 అంటే ఎంత వస్తుంది? 17 వస్తుంది. ఇప్పుడు ఈ మూడింటికి మనకు ఏం కావాలి? మీడియన్ కావాలి, మధ్యగతం కావాలి. మధ్యగతం కావాలి కాబట్టి నేను అసెండింగ్ ఆర్డర్లో రాశా, ఆరోహణ క్రమంలో రాశా. మధ్యగతం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ముందు ఆరోహణ క్రమంలో రాసుకొని, సో ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. లేకపోతే మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ యొక్క సగటునే మనం మధ్యగతం అని చెప్తాం. ఇక్కడ ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఉంది కాబట్టి ఇదే మనకు మీడియన్ అవుతుంది, ఇదే మనకు మధ్యగతం అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 13. యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 13. మధ్యగతము = 13 అని చెప్పొచ్చు మనం. ద సింపుల్ ఇంట్రెస్ట్ అక్యూడ్ అనే సమ్ ఆఫ్ 30,000 ఎట్ ద రేట్ ఆఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్ ఈజ్ 4,800. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 2% మోర్ దెన్ ఫైండ్ ద ఇంట్రెస్ట్. 4 సంవత్సరాల ముగింపు కాలానికి 30,000 రూపాయల మొత్తానికి సాధారణ వడ్డీ 4,800. వడ్డీ రేటు 2% ఎక్కువగా ఉన్నప్పుడు వడ్డీ ఎంత? ఇప్పుడు చూడండి, మొత్తం చేయకర్లేదు అన్న. ఆల్రెడీ వడ్డీ మనకు తెలుసు. కొంత వడ్డీ రేటు ప్రకారం, సాధారణ వడ్డీ రేటు ప్రకారం 4,800 అని మనకు తెలుసు. దాని వల్ల మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. దానికి ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో, ఎక్స్ట్రా వచ్చింది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 2% ఎక్స్ట్రా అంట కదా, ఆ 2% ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎన్ని ఇయర్స్కి? 4 ఇయర్స్కి. ఇప్పుడు 2% 1 ఇయర్కి. మరి 4 ఇయర్స్ కంటే ఎంత అవుతుంది? 8%. ఆ 8% ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే వడ్డీ రేటు మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 8% అనేది 30,000 మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 8 3s ఎంత? 24. 8 3s ఎంత? 24. అంటే 2,400. ఈ 2,400 అనేది ఎక్స్ట్రా వచ్చింది, అది మాత్రమే కనుక్కుంటే సరిపోతుంది. అప్పుడు మొత్తం వడ్డీ ఎంత వస్తుంది?
4,800 ప్లస్ 2,400 7,200 వస్తుంది. సో ఆప్షన్ 4 అనేది మనం ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింప్లిఫికేషన్. 72 2s ఎంత? 144. సో ఇక్కడ చూడండి, -3 × 14 అంటే ఎంత వస్తుంది? 42 వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ ఆల్ ఆఫ్ యూ, ప్లస్ 32 ప్లస్ 10 ప్లస్ 42 -42 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది? 72 2s 144. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకు -42, ఈ 3 యాడ్ చేస్తే ప్లస్ 42 -42 క్యాన్సిల్ అయిపోతే మన ఆన్సర్ 144. ద లార్జెస్ట్ స్పియర్ ఈజ్ కర్వ్డ్ అవుట్ ఆఫ్ ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 12 సెంటీమీటర్స్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. 12 సెంటీమీటర్ల భుజం పొడవు గల ఘనము నుండి అతిపెద్ద గోళము చెక్కబడింది. అయినా గోళము ఘన పరిమాణాన్ని కనుగొనండి. గోళము ఘన పరిమాణం, స్పియర్ వాల్యూమ్ కావాలి మనకు. 4/3 πr³. ఓకేనా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్కి నేను మీరు ఇక్కడ ఇగిన చూసినట్లయితే అది మనకు 11 మల్టిపుల్ అయి ఉండాలి. కానీ పై ఫార్మేట్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం చెక్ చేయకుండానే ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఒకసారిగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనము దేని నుంచి దేన్ని తీసే, మనం 12 సెంటీమీటర్ల భుజం పొడవు గల ఘనము నుండి, అంటే నేను 2 డైమెన్షన్లోనే డ్రా చేస్తున్నాను, 3 డైమెన్షన్లో కాకుండా. దీని నుంచి వీలైనంతటువంటి పెద్ద గోళాన్ని నేను తీస్తున్నాను. అంటే ఈ గోళం యొక్క వ్యాసము ఆ క్యూబ్, ఆ ఘనము యొక్క భుజానికి సమానమవుతుంది. ద డయామీటర్ ఆఫ్ ఏ స్పియర్ విల్ బి ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ఏ క్యూబ్. అప్పుడు మనకు రేడియస్ ఏమవుతుంది? ఆ యొక్క సైడ్లో హాఫ్ ఉంటుంది, క్యూబ్ యొక్క సైడ్లో హాఫ్ ఉంటుంది. అప్పుడు రేడియస్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇప్పుడు 4/3 πr³, 4/3 ఆ ఆన్సర్ పైస్లోనే ఉన్నాయి కాబట్టి మనం చేయక్కర్లేదు. ఆర్ క్యూబ్ అంటే ఎంత? 6 × 6 × 6. సో క్యాన్సిల్ గెయిన్ చేసినట్టయితే ఇక్కడ మనకు, సో 72 వస్తుంది. 72 4s 288 πr³. ఒకవేళ పైలలో గిన ఆప్షన్ లేకపోతే మనం 11 మల్టిపుల్ 7 మల్టిపుల్ చూసుకుంటాం. పైలలో ఆప్షన్ ఉంది కాబట్టి మనం చేయాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 288 πr³. ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 45 మినిట్స్, బి ఇన్ 60 మినిట్స్. బోత్ ద ట్యాప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ బట్ బి క్లోజ్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్, దెన్ ద ట్యాంక్ విల్ బి ఫిల్డ్ ఇన్ 30 మినిట్స్. హౌ మెనీ మినిట్స్ ద ట్యాప్ బి వాజ్ ఓపెన్? రెండు పైపులు ఉన్నాయి. పైప్ ఏ అయితే 45 మినిట్స్లో ఫిల్ చేస్తుందంట, పైప్ బి అయితే 60 మినిట్స్లో ఫిల్ చేస్తుందంట. ముందు మనకు ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం 180 అవుతుంది, 15 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ 3 టైమ్స్ పోతుంది, 3 times of 60 అంటే 180. సో 45 టేబుల్ ఇది 4 టైమ్స్ పోతుంది, 60 టేబుల్ ఇది 3 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఎవరి ఎఫిషియన్సీ ఎంతో మనకు తెలుసు. రెండింటిని ఓపెన్ చేసాము, కొంత సమయం తర్వాత ఎవరిని మూసేసాం? బీని మూసేసాం. అప్పుడు ట్యాంక్ 30 నిమిషాలు నిండిపోయింది. అంటే ఇక్కడ మనకు బీని మధ్యలో ఆపేస్తున్నాం, కానీ ఏమాత్రం మొదటి నుంచి చివరి వరకు ఉంది కదా, మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఉంది కదా. అంటే ఏ నిమిషానికి 4 నింపుతుంది, అలా 30 నిమిషాల పాటు కూడా ఏ ఉంది. బీని మధ్యలో ఆపేసాం, కానీ ఏ చివరి వరకు ఉంది, స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఉంది. అంటే 120 లీటర్స్ ఏదో వచ్చేసాయి ఆల్రెడీ. అంటే ఇంకా మిగతావి ఎవరు నింపుంటారు? బీ నింపు ఉండాలి. మిగతా అంటే ఎన్ని? 180లో ఆల్రెడీ 120 వచ్చేసాయి, ఇంకెన్ని ఉంటాయి? 60 ఉంటాయి. ఆ 60 ఎవరు నింపాలి? బీ నింపాలి. సో బీ నిమిషానికి 3 నింపుతుంది. సో అంటే ఎన్ని నిమిషాలు పట్టుంటుంది? బీకి 20 నిమిషాలు పట్టుంటుంది. అంటే బీ 20 నిమిషాలు వర్క్ చేసిన తర్వాత బీని క్లోజ్ చేసాం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? బీ వర్క్డ్ ఫర్ 20 మినిట్స్. ట్రైన్ ఏ లీవ్ స్టేషన్ ఏ ఎట్ సర్టన్ టైమ్ అండ్ ఎట్ ఎ ఫిక్స్డ్ స్పీడ్. ఆఫ్టర్ 4 అవర్స్ ట్రైన్ బి లీవ్స్ ద సేమ్ స్టేషన్ అండ్ మూవ్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఎట్ ఎ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 72 కిలోమీటర్ పర్ అవర్. దట్ ట్రైన్ బి క్యాచెస్ దట్ ట్రైన్ ఏ ఇన్ 2 అవర్స్. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏ? ఇక్కడ విషయం ఏంటంటే ట్రైన్ ఏ ముందు బయలుదేరి వెళ్ళిపోయింది, కొంత వేగంతో వెళ్ళిపోయింది, మనకు తెలియదు ఎంత వేగము. ఒక 4 గంటల తర్వాత ట్రైన్ బి స్టార్ట్ అయింది. ట్రైన్ బి యొక్క స్పీడ్ 72, ట్రైన్ బి యొక్క స్పీడ్ 72. ట్రైన్ బి ఎన్ని అవర్స్లో ఏం పట్టుకుంది? 2 అవర్స్లో పట్టుకుంది. అంటే ట్రైన్ బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 144. ఇప్పుడు ట్రైన్ బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 144 అయితే, మరి ట్రైన్ ఏ కూడా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 144గా? ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ ఏ ట్రైన్ బి ఒకే ప్లేస్ నుంచి, ఒకే స్టేషన్ నుంచి బయలుదేరినాయి, వేరు వేరు సమయాల్లో బయలుదేరినాయి. కానీ
ఒకే ప్లేస్ నుంచి బయలుదేరి ఒకే ప్లేస్లో కలుసుకున్నారు. మరి ఇద్దరు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమే కదా. ఎస్, ఇప్పుడు ట్రైన్ బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 144 అయితే ట్రైన్ ఏ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కూడా 144. ఇప్పుడు ఈ 144 కాకపోతే మనకు కావాల్సింది ఏంటి, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ. ఎస్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 144. కానీ ఏ ఎంత సమయం ట్రావెల్ చేసింది, బి స్టార్ట్ అవ్వకముందే 4 అవర్స్ ట్రావెల్ చేసింది, బి స్టార్ట్ అయిన తర్వాత 2 అవర్స్ కదా క్యాచ్ చేసింది. అంటే ఏ మొత్తం ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసి ఉంటుంది, 6 అవర్స్ ట్రావెల్ చేసి ఉంటుంది. అంటే 144/6 అంటే ఎంత వస్తుంది, 24. ఏ యొక్క స్పీడ్ 24. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 14 and 126. 14 మరియు 126 యొక్క అనుపాత మధ్యమం కనుగొనండి. సో అనుపాత మధ్యమం, రెండు నెంబర్స్ ఇచ్చినప్పుడు వాడి యొక్క అనుపాత మధ్యమం ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ ఏబి అవుతుంది, అండర్ రూట్ ఆఫ్ ఏబి అవుతుంది. అంటే ఇక్కడ మనకు 14 into 126. ఆ 126 నేను 14 into 9 రాయొచ్చా, ఆ 126 నేను 14 into 9 రాసా. ఇప్పుడు రెండు 14s ఉన్నాయి, ఒక 14 బయటకు వస్తుంది, 9 బయటకు వస్తే ఏమవుతుంది, 3 అవుతుంది. సో 14 3s ఎంత అవుతుంది, 42 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 42. ద మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ 24 22, అంటే ఈ యొక్క అబ్జర్వేషన్స్ యొక్క మీన్ 28.4 అంట. దెన్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా, మధ్యగతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేసే క్రమంలో ఎక్స్ వాల్యూ వస్తుంది, దాని తర్వాత మనం మధ్యగతను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ చూడండి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, యావరేజ్ సగటు ఫైండ్ అవుట్ చేయాలి. సో సగటు అంటే చూడండి, మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10, 10 నెంబర్స్ ఉన్నాయి. 10 నెంబర్స్ ఉన్నప్పుడు 10 ఇంటూ 28.4 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు యాడ్ చేయండి మొత్తం కూడా, ఒకసారి మీరు టెన్స్ యాడ్ చేయండి ఇక్కడ. సో 20 40 60 70 110 110 130 160 170. సో 170 వస్తుంది. నెక్స్ట్ యాడ్ చేయండి, 170 6 12 20 23 30 35 40 40 అంటే మనకు 210 వస్తుంది. 210 ఇక్కడ -4 + 8 అంటే +4 వస్తుంది, అంటే మనకు 214 వస్తుంది. ఎంత వస్తుంది, 214 ప్లస్ ఎన్ని ఎక్స్లు ఉంటాయి చెప్పండి, ఇక్కడ 2x, అక్కడ 3x, మొత్తం 5x. ఓకేనా, ఇప్పుడు ఇది 284 కదా, ఈ 284లోంచి 214 సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 70 వస్తుంది. అంటే 5x = 70 అయితే, 5x = 70 అయితే x = 14 వస్తుంది. ఇప్పుడు x ప్లేస్లో 14 పెడితే 3x - 4 ఏమవుతుంది. సో 3x - 4 అంటే మనకు 42 - 4 అంటే 38 వస్తుంది. ఈ వాల్యూ 38 వస్తుంది. 2x + 8 అంటే ఎంత వస్తుంది, 28 - 36 వస్తుంది. అంతేనా, 28 - 36 వస్తుంది. మనం మధ్యగతం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ముందు ఆరోహణ క్రమంలో రాయాలి. ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఉంటుందా, ఉండదు, 10 కాబట్టి ఉండదు. అంటే 10 కాబట్టి ఉండదు కాబట్టి ఏ నెంబర్ యొక్క మిడిల్ నెంబర్స్ ఏమవుతాయి చెప్పండి, 5th నెంబర్ 6th నెంబర్ యొక్క సగటు తీసుకోవాలి. మళ్ళీ 10 రాయాల్సిన అవసరం లేదు, 5th నెంబర్ 6th నెంబర్ యొక్క సగటే ఆ సంఖ్యా శ్రేణి యొక్క మధ్యగతం అవుతుంది కదా. ఎందుకంటే అటు 4 ఇటు 4 తీసేయాలి, 10లో ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి. రాయండి, ఆరోహణ క్రమంలో రాయాలి, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ చిన్న నెంబర్ ఏంటి చెప్పండి, 18. ఫస్ట్ ఏమొస్తుంది, 18. 5th 6th వరకు రాస్తే సరిపోతుంది. 18 తర్వాత ఏమొస్తుంది, సారీ 15 కూడా ఉంది, స్టార్టింగ్లో 15 కూడా ఉంది, మర్చిపోకూడదు. 15 18. సో 18 తర్వాత 22 22, తర్వాత 24 వచ్చేసాయి. చూడండి, ఈ ఫస్ట్ 4 ఎలిమినేట్ చేస్తున్నాను, అలానే లాస్ట్ 4 కూడా ఎలిమినేట్ చేస్తాను. మిడిల్ 2 నెంబర్సే కావాలి. 24 తర్వాత ఏముంది, 26 ఉంది. 5th నెంబర్ 26. 26 తర్వాత 27 కూడా ఉంది. ఈ మిడిల్ 2 నెంబర్స్ యొక్క యావరేజే మనకు కావాలి. 26 కి 27 కి మిడిల్ నెంబర్ ఏమొస్తుంది, 26.5 వస్తుంది. అంటే మధ్యగతం ఏమవుతుంది, 26.5 అనేది మధ్యగతం అవుతుంది, మీడియన్ అవుతుంది. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 45 ఇయర్స్. 5 ఇయర్స్ ఎగో ద ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ వాస్ 4 టైమ్స్ ద ఫాదర్స్ ఏజ్ ఎట్ ద టైమ్. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ వాట్. తండ్రి మరియు కొడుకుల వయసులో మొత్తం 45 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం వారి వయసు లబ్ధం అప్పటి తండ్రి వయసుకు 4 రెట్లు ఉంటే ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అని అడుగుతున్నారు. 4 రెట్లు అంటున్నాడు కాబట్టి, సో ఒకసారి మీ జాగ్రత్తగా చూసినట్లయితే అది మనకి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఆడ్ నెంబర్ వచ్చేటువంటి ఛాన్స్ లేదు, ఈవెన్ నెంబర్ అయి ఉండాలి తండ్రి వయసు అనేది. సో ఈవెన్ నెంబర్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, అది తీసుకొని ట్రై చేద్దాం. అది రైట్ అయితే అదే మీ ఆన్సర్ అవుతుంది, అది కాకపోతే నన్ను ఆఫ్ దీస్ మీ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు
ప్రస్తుతం తండ్రి వయసు, తండ్రి వయసు అంటే ఫాదర్ వయసు 36 తీసుకుంటే సన్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఎందుకని? ఇద్దరు కలిపి 45 రావాలి కాబట్టి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం? 5 సంవత్సరాల క్రితం అన్నాడు. 5 సంవత్సరాల క్రితం తండ్రిది ఎంత అవుతుంది? 31 అవుతుంది. 5 తీసేయాలి కాబట్టి. 5 సంవత్సరాల క్రితం వారి వయసుల లబ్ధం, వారి వయసుల లబ్ధం అంటే ఫాదర్ది 31, కొడుకుది ఎంత అవుతుంది? సన్ను 4 అవుతుంది. వారి వయసుల లబ్ధం 5 సంవత్సరాల క్రితం వారి వయసుల లబ్ధము అప్పటి తండ్రి వయసుకి 4 రెట్లు. అప్పటి తండ్రి వయసు అంటే అప్పటిలో తండ్రి వయసు ఎంత ఉంటుంది? 31 కదా. ఎస్, 31 కదా. సో చూస్తే 4కి 4 క్యాన్సిల్ అయిపోతుంది. 31 సాటిస్ఫై అయింది కదా. సాటిస్ఫై అయింది కాబట్టి మీ ఆన్సర్ 36. సాటిస్ఫై అయింది కాబట్టి మీ ఆన్సర్ 36. ఇంకా అంతే అయిపోయింది. నెక్స్ట్, ఇఫ్ ద ఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ 3a-7 2a-5 ఈజ్ 3 times ద అప్సిస్కా, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఏం లేదన్నా, అప్సిసా అంటే ఫస్ట్ పాయింట్ అని అర్థం, ఫస్ట్ టర్మ్ అని అర్థం. ఆర్డినేట్ అంటే సెకండ్ పాయింట్ అని అర్థం. ఇది అప్సిసా అవుతుంది, ఇది ఆర్డినేట్ అవుతుంది. మొదటి పదం రెండో పదం అంతే. సో చూడండి, ఎక్స్ నిరూపకము వై నిరూపకము అని అర్థం సింపుల్గా. ఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ అంటే రెండోది 2a-5 అనేది, 2a-5 అనేది 3 times the first term. 3 times the first term అంటే ఏమవుతుంది అంటే 3 times of 3a-7. బిందువు యొక్క వై నిరూపకము విలువ ఎక్స్ నిరూపమునకు, ఈ ఎక్స్ నిరూపమునకు 3 రెట్లు. అయితే ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో అప్పుడు ఎంత వస్తుందని ఇక్కడ 9a-21. 2a తీసేస్తే ఎంత వస్తుంది? 7a వస్తుంది. సో ఆ 21 యువతలకు వస్తే +16 అవుతుంది. a = 16/7. సో ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. హౌ మెనీ కోన్స్ ఆఫ్ రేడియస్ 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ 24 సెంటీమీటర్స్ కెన్ బి కట్ ఫ్రమ్ ఏ పేపర్ షీట్ ఆఫ్ 1100 సెంటీమీటర్స్ 1100 square centimeters 1100 చదరపు సెంటీమీటర్ల కాగితం నుండి 7 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు 24 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నటువంటి ఎన్ని శంకువులను కత్తిరించవచ్చు? చూడండి, మనకి ఇక్కడ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనకు వాల్యూమ్ ఇవ్వలే, ఓన్లీ ఏరియా ఇచ్చాడు కాబట్టి మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. కోను యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఒక పేపర్ని ప్రిపేర్ చేయాలంటే, వస్తువుని ప్రిపేర్ చేయాలంటే దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంతైతే ఉంటుందో అంత ఏరియా ఉన్నటువంటి మనకు పేపర్ ఉంటే సరిపోతుంది. కోను యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, మరి కోను యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రకతల వయసులు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? πr అని వస్తుంది. మనకు రేడియస్ ఎంత అంట? 7 సెంటీమీటర్లు. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు 24 సెంటీమీటర్లు ఎత్తు. ఇక్కడ మనకు ఏర్పడే కోణం లంబకోణం ఏర్పడుతుంది కాబట్టి, రైట్ యాంగిల్ ఏర్పడుతుంది కాబట్టి 24/7 చూడగానే ఇది 25 అని రాసేయచ్చు. 24/7 చూడగానే 25 అని రాసేయచ్చు కదా. 24/7 చూడగానే 25 రాసేయచ్చు. ఎందుకంటే పైథాగరస్ రూల్ పెట్టకూడదు. మన ఇది ఎల్ స్లాండ్ హైట్ అంటాం దీన్ని. మనకు πr కావాలి. ఎన్ని ప్రిపేర్ చేయాలంటున్నాడు? n = ఏరియా. ఎంత ఏరియా ఉంది? 1100 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఉంది. ఇది టోటల్ ఏరియా. ఒక కోన్ ప్రిపేర్ చేయాలంటే ఎంత ఏరియా కావాలి అంటే πr కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ప్రకతల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πr. ఆర్ అంటే 7, ఎల్ అంటే స్లాండ్ హైట్, వాలు పొడవు అంటాం. 7కి 7 క్యాన్సిల్ అయిపోతే 22-25 times అంటే 550. 1100/550 అంటే 2. అంటే ఎన్ని శంకువులు మనం ప్రిపేర్ చేయగలము? 2 శంకువులు ప్రిపేర్ చేయగలం. యాక్చువల్గా 2 పడాలన్నా 3 కాదు 2. సో 2 శంకువులు మనం ప్రిపేర్ చేయగలం. 2 ఆప్షన్స్ 3 పడింది, అది 2 పడాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. ఇఫ్ ఏ నెంబర్ 7272xy ఇస్ డివిజిబుల్ బై 273, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2x-y. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే 273తో డివిజిబుల్ అవ్వాలంటున్నాడు. ఇది 3తో పోతుంది కదా. 7272 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 7+2 9, 7+2 9, 9+9 18. అంటే ఈ ఎక్స్వై కూడా 3తో డివిజిబుల్ కావాలి కాబట్టి, 7272 వచ్చింది కాబట్టి ఆ ఎక్స్వై ప్లేస్లో కూడా నేను 7-2 పెట్టుకొని చూసుకుంటా. ఇప్పుడు ఇది 3 డివిజిబులే కదా, కాబట్టి ఖచ్చితంగా 273తో కూడా పోతుంది. అంటే ఎక్స్ ప్లేస్లో 7, వై ప్లేస్లో 2. మనకు కావాల్సిన 2x, 2 × 7 - 2. 14 - 2 అంటే ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈరోజు జరిగినటువంటి RRB ALP మాక్ టెస్ట్ నెంబర్ 6 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. సో మన సివర్డీ లాజిక్స్ మొబైల్ యాప్లో 1000 టెస్ట్లతో
మనము టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ ఈ 1000 టెస్ట్ సిరీస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.